నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 26న జీహెచ్ఎంసీలో 2 పడక గదుల ఇళ్ల ప్రారంభం. లబ్ధిదారులకు అందించనున్న మంత్రి కేటీఆర్. తపాలా కార్యాలయాల్లోనూ రైతు బంధు నగదు పంపిణీ. అదనపు రుసుము లేకుండా తీసుకోవచ్చన్న అధికారులు. తూర్పు లద్దాఖ్లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం చర్యలు. బలగాలు తరలించేలా రహదారులు, వంతెనల నిర్మాణాలు. రాష్ట్రంలో 3 రోజుల పాటు వానలు. వికారాబాద్, సంగారెడ్డిలో భారీగా కురిసే అవకాశం. సౌతాంప్టన్లో కురుస్తున్న వర్షం తొలి రోజు ఆట రద్దయ్యే అవకాశం.